224 डबल बेडरूम बने हैं। मैं समझता हूँ हिंदुस्तान में किसी स्टेट में ऐसे डबल बेडरूम नहीं बन रहे। हिंदुस्तान में कोई चीफ मिनिस्टर है वो KCR साहब है, जो इस तेलंगाना स्टेट को 14 साल जद्दोजहद करते हुए हासिल किए। हासिल करने के बाद तेलंगाना के अवाम को हर शोबे हाथ में राहत पहुँचाने वाले कोई लीडर है तो वो KCR साहब है। हमारे चीफ मिनिस्टर साहब ने जहाँ जहाँ सलामे दिए थे, आज हैदराबाद के अतराब 1 लाख बेडरूम बनाए जा रहे हैं। ये किसके लिए? हमारे उन सलम एरियो में रहने वाले भाइयों बहनों के लिए, क्योंकि हमारे CM साहब यही चाहते हैं कि हमारे गरीब भाई बहन भी अच्छी ज़िंदगी गुजारें। CM साहब ने तेलंगाना हासिल करने के बाद जिस तरह हर शोबे हयात में हमारे खासतौर से किसानों के लिए जो स्कीम लाई है, रायतु बंधु रायतु बीमा, कोई स्कीम हिंदुस्तान में कहीं नहीं है। आज सारे हिंदुस्तान में सबसे खुशहाल है तो हमारे किसान है। इसी तरह हमारा प्रोटेक्शन भी, इसी तरह जब तेलंगाना बना तो 60 लाख टन का प्रोटेक्शन था धान का, आज 3 करोड़ से ज़्यादा हो चुका है, 3 करोड़ टन से ज़्यादा। तो हिंदुस्तान में नंबर 1 एग्रीकल्चर स्टेट है हमारे तेलंगाना स्टेट है। करंट हमारे पास नहीं था, आज सरप्लस करंट है। एक ज़माना पहले करंट के लिए लोग परेशान रहते थे, इंडस्ट्रीज नहीं चलते थे, तीन दिन इंडस्ट्रीज दिया जाता था। आज सारे लोगों को करंट प्रोवाइड करने वाला लीडर है तो हमारे महान लीडर, हमारे महात्मा लीडर KCR साहब है। इसलिए खासतौर से मैं रसूलपुरे के भाइयों को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ। ये डबल बेडरूम जो हमारे पास 8 से 9 लाख रुपए के खर्चे से बन रहा है, मार्केट में इसकी वैल्यू 40 लाख 50 लाख है, बात सके इससे भी ज़्यादा है। उन जबरदस्त लोगों को मैं मुबारकबाद देता हूँ जिन्हें बेडरूम अलाट हुए हैं, और जिन्हें अलाट होने वाले हैं उन्हें भी मैं मुबारकबाद देता हूँ। शाहनाग बहुत अच्छे उम्मीदें हैं, सारे भाइयों से प्यार से मोहब्बत से रहते हैं और उनका पूरा खानदान आपकी खिदमत में लगा हुआ है। इसलिए मुझे सबसे अहम हमारे तेलंगाना का जो हमारे डायनेमिक लीडर है, डायनेमिक मिनिस्टर है, इसलिए मैं तमाम लोगों को दिल की गहराई से मुबारकबाद दे अपनी बात खत्म करता हूँ। मुझे जो मौका दिया गया है इसका मैं शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय हिंद। थैंक यू। నమస్తే 2017లో ఈ ఒకసారి పాదయాత్రకు రావడం జరిగింది. నేను అప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ సిల్వర్ కంపౌండ్కు ఎదురుగా ఉన్న ఈ బస్తీ కట్టమైసమ్మకు అనుబంధమైన బస్తీ ఇది. ఎట్లా ఉందంటే బాత్రూమ్ నుంచి వచ్చిన నీళ్ళను కూడా బయటికి పోకుండా కోర్టు నుంచి స్టే తెచ్చండి కంపెనీ, సిల్వర్ కంపెనీ అతను. అయితే తెచ్చిన తర్వాత కోర్టులో ఏవో వెళ్ళారు ఇక్కడ నుంచి ఒక అజీమా బాబు, అజీమ్ వాళ్ళ తండ్రి పేరు ఏమండి? అమీన్ భాయ్ ద్వారానే మేము ఆ కేసును కూడా కొట్లాడాం. అయినా కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. బాత్రూముల నుంచి నీళ్లు బయటకు పోకుండా, ఇంట్లోనే టాయిలెట్, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉండే. వాళ్ళు పాపం ఎట్లా బతుకుంటారో వాళ్ళే తెలియదు. ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి రసూల్పురంలో లోపల, ఆ ఏరియా అంతా మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాండ్కు వచ్చేటి కొన్ని ఉన్నాయి, ఏది అర్జున్ నగర్ కానీ అన్నా నగర్ కానీ ఉన్నాయి. అయితే ఆ రోజు మేము చూసిన తర్వాత, వీళ్ళని చూసిన తర్వాత వాళ్ళు అలా బాధలు పడ్డది చూసి, అదే సమయంలో మన KCR గారు, ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలా, బీదవ మురికివాడలు ఉండద్దు, సాధ్యమైన వరకు ప్రయత్నం చేద్దామని అనే పరిస్థితిలో బోయిగూడలో స్టార్ట్ అయింది. అప్పుడు మేమేం చేసినాము, ఆయన ఒక CM గారికి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ స్కీమును తీసుకొని అక్టోబర్ 2017లో KTR వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఆ ఇనాగ్రేషన్ అయిన తర్వాత మనకు 2 సార్లు కోవిడ్ అటాక్ వల్ల చాలా పనులు ఆగిపోయినాయి, అయినా కానీ పూర్తి చేసినాం. 162 వరకు ఇస్తున్నాం, మిగతా 340 మళ్ళీ మొదలవుతుంది. పక్కనే స్థలం ఉంది, ఇది చాలా బీద వాళ్ళకు సంబంధించిన సమస్య. గతంలో ల్యాండ్కు వాల్యూ లేదు, ఒక 5-10 వేల అప్పు ఇవ్వన్నా కానీ ఆ గుడిసెల మీద ఇల్లు మీద ఇవ్వడి ఇచ్చేటోడు కాదు. ఇలా ఒక్కొక్క ఇల్లు విలువ భూమి కట్టిన దాంతో ఒక 25 లక్షల వర్త్, తక్కువ అంటే 25 లక్షల వర్త్ ఉంటుంది. వాళ్ళకు ఒక ఇంటిది అడ్రస్సు నగరంలో అడ్రస్ ఉంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇవ్వాలన్నా కానీ మంచి ఇంటికి ఇచ్చినట్లు సంతోషపడతారు, వాళ్ళు కూడా హాయిగా జీవించాలని చెప్పేసి అనేకమైన ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మేము ఇళ్ళకాలం వాళ్ళని ఆదుకుంటాం. ప్రభుత్వం తరఫు నుంచి KCR గారు ఇప్పటికే ఎంతోమంది బీద వాళ్ళకు ఇక్కడ రసూల్పురంలో 6-7 మైనమే ఓకే. KCR గారు కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ షాదీ ముబారక్ ముస్లిం మహిళలకు, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి 1,116,000 రూపాయలు సొంత అన్నదమ్ముడు కావాలంటే కూడా అప్పు ఇరా ఉంది పెళ్ళి అంటే ఒక 20-25 వేలు ఇవ్వాలంటే చాలా కష్టం. అలాంటిది ఈరోజు ఎంతో వందల మందిని ఆదుకుంటున్నాడు KCR గారు.
ఎవరైనా గాని జ్వరం వచ్చి హాస్పిటల్ పోయి డబ్బులు కట్టి బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు మళ్ళీ కట్టి ఆయనకు డబ్బు కట్టి వచ్చిన దాంట్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొద్ది అమౌంట్ దొరుకుతాము. 200తో చాలా కష్టపడి ముసలోళ్ళకు కూడా ఇవాళ 2000 రూపాయలు వస్తున్నాయి. ఇవన్నీ ఎంత మంచి సౌలభ్యం చేసే ప్రభుత్వం ఏ స్టేట్లో కూడా లేదు. ఇది చాలా సంతోషం, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి పేద ప్రజల ఆశా జ్యోతి, మరి ఏ పేదవాడికి ఆకలి ఉన్నా కానీ ఏ పేదవాడికి ఇబ్బంది ఉంటే మరి సాయన గారు అక్కడ ఉండడం అనేది ఈ కంటోన్మెంట్లో సర్వసాధారణంగా జరుగుతున్నటువంటిది. రెండోది, ఆనాడు ఉద్యమంలో ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి యొక్క కృషి పట్టుదల మరి ఈరోజు ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరి పార్టీకి ప్రభుత్వానికి అవకాశం రావడం జరిగింది. ఈరోజు నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 24 గంటల కరెంటు, తాగడానికి నీళ్లు, మరి రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, స్టాంప్ వాటర్ కానివ్వండి, ఈ ప్రాంతంలో 168 ఇళ్ళు కడితే మరి దగ్గర దగ్గర 17 కోట్ల 36 లక్షల రూపాయలతో ఇళ్ళు కట్టారు. దీంట్లో 1 కోటి 68 లక్షల రూపాయలతో గతంలో చూసారు ఇందిరమ్మ ఇళ్ళని, రాజీవ్ గృహకల్ప అని మరి రకరకాల ఇళ్ళు కట్టారు, వీకర్ సెక్షన్ హౌసింగ్ అని. కానీ ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకుండా కట్టారు. కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి రోడ్డు కనెక్టివిటీ, సివరేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశం విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దానికి నేను హౌసింగ్ అధికారులకు మా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీఓ ఎంఆర్ఓలకు కూడా ఆ బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేసినటువంటి మీకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.